సాయి పాత్ర చేసిన తర్వాత నాగార్జున వ్యక్తిగా ఇంకా బాగా నచ్చుతాడు అని అంటున్నారు నాగ్. ఈ నెల 11, 12, 13 తేదీల్లో వైజాగ్ నుండి తిరుపతి దాకా చేసిన విజయ యాత్రలను జీవితంలో మర్చిపోలేనివి అంటున్నారు నాగార్జున. నటుడిగా సంతృప్తి ఆయన కళ్లలో కనబడింది. ఈ మూవీకి వస్తున్న అభినందనల వానలో షిర్డి సాయి సినిమా బృందం తడిసి ముద్దైంది. ఈ విజయయాత్ర విశేషాలను మీడియాతో పంచుకుంది. ఈ ఎక్స్పీరియన్స్ ని పర్సనల్ గా వెళ్ళి అనుభవించుతామని వెళ్ళాం. అండ్ వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, కావలి, నెల్లూరు, తిరుపతి వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట, సినిమా చాలా బాగుంది. బాగుందని కూడా కాదండి, అద్భుతం అని చెప్తున్నారు. ఏ థియేటర్కి వెళ్ళి, ఇంతకుముందు థియేటర్కి వెళ్తే ఇట్లా వెళ్ళినప్పుడు, మేము విజయయాత్రలకు వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ వచ్చి మీద పడిపోవటం అది జరుగుతూ ఉండేది. ఇక్కడ మాత్రం అందరూ వచ్చి ఏదో ఒక బ్లెస్సింగ్ ఇచ్చినట్టు నాంక చూస్తూ చక్కగా, నీ జీవితం ధన్యమైంది, చక్కటి సినిమా చేశారు, మీ పిల్లలు బాగుండాలి, మీ ఫ్యామిలీకి బాగుండాలి, సినిమా చక్కటి సినిమా చేసావు నాయన అని ఆల్మోస్ట్ ఒక 95-year-old లేడీ జనంలోంచి తోసుకుంటూ ముందు వరకు వచ్చి నన్ను ఆశీర్వదించి, ఇటువంటి ఎన్నో, ఒక్కటి కాదు ఇద్దరు కాదు, ఎక్కడికి వెళ్ళినా ఎస్పెషలీ నేను, నాకు బాగా గుర్తు కావలి అని వెళ్ళాము, ఒక బీ సెంటర్ కావలి థియేటర్లో. అసలు ఆ ఆడియన్స్ ప్రొఫైల్ చూస్తే నాకు ఎప్పుడు చూడలేదు నేను ఈ యాత్రలకు వెళ్ళినప్పుడు కానీ అటువంటి దానికి కానీ, ఎంతో ఇన్నోసెంట్గా చక్కగా సినిమా చూస్తా వచ్చిన వాళ్ళు. అండ్ వాళ్ళ కళ్ళల్లోనే ఒక చక్కటి బ్లెస్సింగ్ చేస్తున్న ఫీలింగ్ నాకు వాళ్ళు నన్ను చూస్తుంటే. దాంట్లోనే ఒక ముసలాయిని లేచి NTR తర్వాత నువ్వే అని గట్టిగా అరిశాడు మా సెంటర్లో లేచి. అండ్ అది ఏదో నాకు చక్కగా ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకున్నాను. ఎంతో ఐ వాజ్ ఫెల్ట్ సో హ్యాపీ ఇటువంటిది నాకు రావటం, ఇట్లా నన్ను బ్లెస్ చేయటం, అంత గట్టిగా అతను చెప్పడం. అండ్ చక్కగా పంచికట్టు కట్టుకుని ఉన్నాడు అతను. అండ్ ఒక అన్నమయ్య కానీ, ఒక రామదాస్ కానీ, ఒక ఇప్పుడు షిరిడి సాయి, ఇటువంటి మూడు సినిమాలు, మూడింటికి మూడు ఆణిముత్యాలు నాకే వచ్చాయి. ఇది నా పెద్ద అదృష్టం. అలాగే కో ఆర్టిస్ట్ చిరంజీవి గారు ఫోన్ చేసి చూసిన కానీ నన్ను చాలా బాగుందని చెప్తూ జెలస్గా ఫీల్ అవుతున్నాను అంటాం ఆయన, నాకు రాలేదు నీకు వస్తున్నాయి భలే అని. అలాగే విశ్వనాథ్ గారు వెంటనే ఫోన్ చేసి ఎంతసేపు మాట్లాడారు. మాట్లాడి నాతో ఎప్పుడు సినిమా చేస్తున్నావు నువ్వు, నాకు ఎందుకు చేయట్లేదు సినిమా అని ఈ సినిమా చూసిన తర్వాత. ఎంతో రాజమౌళి గారు అయితే సినిమా చూసి ఇంటికి పరిగెత్తుకొచ్చేసారు వెంటనే. అక్కడి నుంచి చూసి వచ్చి ఆయన ఇచ్చిన ప్రశంసలు కూడా ఇట్లా అట్లా లేవు. ఇది ఎక్కడికో ఎదిగిపోయావు ఈ సినిమాతో. నేను నా లైఫ్లో నేను ఇప్పటివరకు చూడలేదు ఒక యాక్టర్ ఒక మనిషి కంప్లీట్గా ఇంకో మనిషిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోవటం. అది నాకు అసలు నువ్వు ఎక్కడా కనపడలేదు, జస్ట్ బాబా కనపడ్డారు, ఆ క్యారెక్టర్ కనపడింది నాకు అని చెప్పి ఆల్మోస్ట్ ఆయన కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయని చెప్పేటప్పుడు. అలాగే వివి వినాయక్ గారు అండ్ ఎంతోమంది ఆల్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, ఇట్ హస్ బీన్ అ ఫెంటాస్టిక్ జర్నీ నాకు ఇప్పుడు ఈ సినిమా చేయటం. ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను రాఘవేంద్రరావు గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను ఇటువంటి సినిమాలు నాతో చేయటం. ఆయన అన్నమయ్యతో సీడ్ వేసి ఇప్పుడు షిరిడి సాయి వరకు తీసుకొచ్చారు, ఇంకా ఎక్కడి వరకు తీసుకెళ్తారో ఫ్యూచర్లో ఎటువంటి సినిమాలు తీస్తారు. అండ్ అలాగే మహేష్ రెడ్డి గారు ఎప్పుడు సినిమాలు తీయను ఆయన సినిమాలు, ఆయన ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆటల్లో ఇట్లో ఉండే ఒక AMR కన్స్ట్రక్షన్స్ అని పెట్టుకుని, ఆయన షిరిడి భక్తుడు, మహా పిచ్చి భక్తుడు. షిరిడి సాయి పొద్దున్న లేచిన కానీ సాయితో గుడ్ మార్నింగ్ చెప్పుకోవాలి, పడుకునే ముందు ఆయన గుడ్ నైట్ చెప్పుకుని కానీ పడుకోరు. అటువంటి ఆయన ఈ సాయి తత్వాన్ని బయటికి తీసుకురావాలి, సాయితత్వం అందరికీ చెప్పాలని ఈ సినిమా తీయటం అదొక గొప్ప పని చేశారు. అండ్ పరుచూరి బ్రదర్స్ చక్కటి డైలాగ్స్, అండ్ అందరికీ అన్నిటికన్నా మించింది కీర్వాణి గారు ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్, వీళ్ళందరికీ నేను చెప్పుకోవాలి. అలాగే ఫుల్ టీమ్ ఆఫ్ సాయిబాబా షిరిడి సాయి, ఇట్ వాజ్ నాకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు కూడా చెప్పాను అందరికీ, అండ్ వెరీ హ్యాపీ విత్ ద ఎక్స్పీరియన్స్ ఈ షిరిడి సాయి ఎక్స్పీరియన్స్తో. నాన్నగారు కూడా క్రిటిక్గా
అని మాట్లాడతారు ఆయన. ఈ సినిమా నాకు యుఎస్లో చూశారు, పబ్లిక్ షోలో చూశారు, సినిమా అంతా చాలా బాగుంది, అక్కడక్కడ కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ అవసరమరా అన్నారు. అది మరి లేకపోతే డాక్యుమెంటరీ అయిపోతుంది అన్న. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఎవరు చూస్తారు సినిమా? డాక్యుమెంటరీ పెడితే చూడరు, అది ఫిల్మ్ డివిజన్ సినిమాలాగా అయిపోతుంది అని చెప్పాను. అది కరెక్టే అన్నారు ఆయన కూడా. బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా చేసావు అని ఆయన కూడా అన్నారు. డెఫినెట్గా అండి, రామారావు గారు మన మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పిల్లరు. అంటే ఎక్కువ మంది దేవుడు సినిమాలు చేయలేదండి. మరి అతను ఆయన చూసిన కానీ నాకు అర్థమైంది, బాగా స్టాంచ్ ఎన్టీఆర్ ఫ్యాన్ అని. ఆయన చూసిన కానీ వాడికి ఆయనకి బాగా ఒక ఏమో మరి సినిమా కిక్ లాగా వచ్చిందో ఏంటో, నన్ను చూసిన కానీ గట్టిగా అరిశాడు, నువ్వే నువ్వే అని. చాలా నేను ఒక బ్లెస్సింగ్లా తీసుకుంటున్నాను, అంతకన్నా పెద్ద కాంప్లిమెంట్ ఇంకేం కావాలి. బట్ దానికన్నా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఏంటంటే, చాలా 85-90 ఏళ్ళు వయసున్న నాకు 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 గ్రాండ్ మదర్లు కన్నా పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళు ఇట్లా పట్టుకుని చేతులు పట్టుకుని, నీ నువ్వు బాగుండాలి, మీ ఫ్యామిలీ బాగుండాలి, నీ పిల్లలు బాగుండాలి, చక్కటి సినిమా చేసావు, నేను సినిమా చూసి 25-30 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ ఇప్పుడు సినిమాకి వచ్చాను, లాస్ట్ సినిమా అదే అన్నమయ్య చూశాను, మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను అని ఇట్లా చెప్పడం, అండ్ ఆ ఆడియన్స్ని చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు రామేంద్రరావు చెప్తున్నారు, నిన్నే షిరిడి వెళ్ళి వచ్చారు, అక్కడికి వెళ్ళిన ప్రతి 2 అడుగులకి ఎవరొకళ్ళు ఆపి అద్భుతమైన సినిమా తీశారు, అద్భుతం ఆయన దగ్గరికి రావటం. అండ్ మేము 10 ఈ సినిమా చూసిన తర్వాత నాతో పాటు ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా ఎప్పుడు షిరిడి రానివాళ్ళు షిరిడి వస్తున్నారు. అలాగే నాకు తెలుసు లింగుస్వామి డైరెక్టర్ ఆ సినిమా చూసినగానే ఫ్యామిలీ తీసుకుని వెంటనే బయలుదేరిపోయారు షిరిడి. చాలామంది ఇప్పుడు రాజేంద్ర గారితో మాట్లాడుతూ ఇంక మేము ప్రతి నెల నేను 10 మంది నన్ను షిరిడి తీసుకొస్తాను, ఈ సినిమా చూపిస్తాను, షిరిడి తీసుకొస్తానని చెప్పడం. అండ్ ఇట్స్ బాగుంటుందండి, వెరీ హ్యాపీ ఫీలింగ్. ఈ సినిమాలో రాజేంద్రరావు గారు అన్నమయ్యను రామదాసులో యాక్చువల్లీ రాఘవేంద్రరావు గారు సొంతది చాలా క్రియేట్ చేసుకుని సినిమాని అన్నమాచార్య సినిమా కానీ ఆయన లైఫ్ గురించి కానీ రామదాస్ గురించి కానీ అన్నీ క్రియేట్ చేసి ఒక డైరెక్టోరియల్ టచ్ ఉంది ఆ సినిమాలో. ఈ సినిమాలో కేవలం ఆయన కంప్లీట్గా అదే ఫాలో అయ్యారు, కొంచెం డ్రామటైజ్ చేశారు కదా తప్పితే ఫాలో అయ్యారు. ఆయన డైరెక్టర్ కాదు ముందుకు రావాల్సింది ఈ సినిమాలో, ఒక బాబా ముందు కనపడాలి అని ప్రొజెక్ట్ చేశారు సినిమాలో. ఆ బాబాని ఆ క్యారెక్టర్ని ప్రొజెక్ట్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్లో నేను ఉండేటప్పటికి నాకు వచ్చింది ఆ పేరు. అండ్ వరల్డ్ వైడ్ ప్రతి ప్లేస్లో రిలీజ్ అయింది, ఆల్మోస్ట్ కొత్త కొత్త కంట్రీస్లో కూడా రిలీజ్ అయినాయి, నా ఆఫ్రికన్ కంట్రీస్లో. అండ్ ఎప్పుడు రిలీజ్ కాదు ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో ఫస్ట్ టైం రిలీజ్ అవ్వటం. అండ్ మిడిల్ ఈస్ట్లో దుబాయ్లో రిలీజ్ అయింది, నేను కొంచెం దుబాయ్లో ఆపుతారేమో అనుకున్నాను, అక్కడ కూడా రిలీజ్ అయింది సినిమా. అండ్ అక్కడ నుంచి కూడా చాలా ప్రశంసలు వస్తున్నాయి. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.